ప్రభు నాకు మాయమ కలను గాక మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. దేవనామకు స్తోత్రం కలను గాక. క్రీస్తు ఈ సాయంకాలమైన కార్యక్రమంలోకి మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేవనామకు స్తోత్రం కలను గాక. దేవుడు దినములన్నీ అన్న స్వాధీనంలో పరుచుకొని మనల్ని మా సంఘాన్ని మనందరినీ క్షేమంగా తన కాపుదలో ఉంచే విధంగా భద్రపరిచి నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞమై ఈ లోకంలో మనం ఉండవలసిన వారమై ఉన్నాం. దేవనామకు స్తోత్రం కలను గాక. పరిస్థితుల ప్రభావము నిజంగా భయంకరంగా ఉన్నప్పటికీ దేవుని కృప మాత్రం మనల్ని విడవకుండా మనల్ని ఈ విధంగా బలపరుస్తున్నందుకు దేవునికి మనం ఎంతగానో భయభక్తులు కలిగేలను సేవించే వారిగా ఈ లోకంలో ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకే లేఖన భాగాన్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దేవుని అనంత విషయాలు మనం నిజంగా ప్రకృతి యావత్తుని మనం చూసినట్టయితే అద్భుత రీతిగా దేవుడు ఈ భూమండలాన్ని సృష్టించినాడు. దేవుడు అనేకమైన అద్భుత విషయాలను, అనేకమైన అద్భుత వస్తువులను, అనేకమైన అద్భుత జీవులను, అనేక రకరకాల దేవుడు ఒక అద్భుతమైన ఒక ఆవిష్కారాన్ని దేవుడు ఈ భూమి మీద చేసి మనుషులకు దాన్ని తెలుసు పరిశోధించడానికి అవకాశం ఇస్తున్నాడు. కనుక దేవుని జ్ఞానం అపారమైనది. అనే జ్ఞాన భాండారము ఎంత అపారమైందంటే అది మానవ మేధస్సుకు అంత చిక్కనిది. మనిషి ఎంతగానో ఎన్నో విషయాలు కనుక్కుంటున్నాడు, ఎక్కడికెక్కడికో చేరుకుంటున్నాడు, కానీ దేవుడు నిజంగా ఉన్నవాటిని తెలుసుకోగలుగుతున్నారు. కానీ ఆ ఉన్నవాటిని ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా అది ఉందో దాన్ని బట్టి వీరు కొత్తగా సృష్టించడానికి ప్రయత్నం చేసినప్పటికీ దేవుని సృష్టి అంటే ఈ సృష్టిలో ఉన్నవాటినే వారు తిరిగి వాటి ద్వారా సృష్టించగలుగుతున్నారు. కానీ కొత్తగా వారు ఆవిష్కరించడానికి నిజంగా ఏమి లేదు. కానీ అందుకని మనిషి నిజంగా ఆయన ప్రణాళిక మహా అపారమైనది. అది మనము మన మేధస్సుకు నిజంగా అంత చిక్కనది. దేవుని నిజంగా మానవుని జ్ఞానము పరిమితమైతే దేవుని జ్ఞానము అపారమైనది. ఆయన అనేకమైన అనంత విషయాలు, అనేక విషయాలు దేవుడు మనుషుల మధ్య ఉంచిన కనుక వాటి గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి అర్థంగానే కొన్ని విషయాలు భూమి మీద ఇంకా మిగిలిపోయినాయి. కనుక దేవుడు సరళంగా అనేక విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. వారు కనుక్కున్నప్పుడు, పరిశోధించినప్పుడు వారు తెలుసుకోగలుగుతున్నారు, కనుక్కోగలుగుతున్నారు. కానీ ఆ నిజంగా వారు నిజంగా ఆ సృష్టికర్తను సృష్టించిన సృష్టిని చూసినప్పుడు అబ్బరపోతున్నారు మనుషులంతా. కనుక దేవుని సముఖంలో ఈ సాయంకాల సమయంలో ఒకసారి మనం చూసినట్టయితే ఆయన అనంతమైన విషయాలు నిజంగా ఎలాంటి విషయాలు మనిషి ఇక్కడ సమాజంలో క్రైస్త సమాజంలో లేకపోతే లోకంలో దేవుడు ఉంచినాడో వాటిని ఆలోచన కలిగి ఒకసారి మనం ఒకసారి బైబిల్ని మనము నిజంగా తెరిచి మనం కొన్ని వచనాలు మనం చూసినట్టయితే నిజంగా మనకు అర్థమవుతుంది. కనుక ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇక్కడ శోధింపజాలని ఐశ్వర్యము దేవుడు మానవ కోటి కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని నామకు స్తోత్రం కలుగుగాక. ఇక్కడ అంశం 3వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు కిందకి చూస్తే దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సత్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేట పరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైనా నాకు ఈ కృప అనుగ్రహించెను. దేవునామకు స్తోత్రం కలుగుగాక. అపొస్తలుని పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక రాస్తున్నాడు. నేను చూసినట్లయితే నేను పవిత్రులందరిలో అతి చిన్నవాడును అంటున్నాడు. పవిత్రులందరిలో పరిశుద్ధులందరిలో నేను చాలా చిన్నవాడను. కానీ దేవుడు చూసినట్లయితే శోధింపజాలని ఐశ్వర్యము మానవ కోటి కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ఏంటి ఆ ఐశ్వర్యం అని మనం చూసినట్టయితే ఇక్కడ క్రీస్తులో అపారమైన ఐశ్వర్యము అంటే ఇతర జనాలకు ప్రకటించడానికి ఈ కృప నాకు కలిగింది. ఇతర ప్రజలకు క్రీస్తుని గురించిన జ్ఞానం ప్రకటించడానికి ఈ కృప నాకు కలిగింది అంటారు. అపారమైన జ్ఞానము ఏంటంటే క్రీస్తునికి తెలుసుకోవడమే. దేవునామకు స్తోత్రం కలనుగాక. దేవుడిచ్చిన గొప్ప ఐశ్వర్యము ఏంటి అంటే ధనము కానీ ఆ డబ్బు సంచి కానీ కాదు, కానీ దేవుని తెలుసుకోవడమే నిజంగా అది అపారమైన నిజంగా దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదకరం. అందుకనే నశించిపోయే ఈ లోకంలో ఎల్లకాలం వసించడానికి మనం రాలేదు. కనుక దేవుడు మన ఇచ్చిన ఈ జీవాత్మ తిరిగి ఆ జీవం ఇచ్చిన ఆ దైవం దగ్గరికి వెళ్ళడము అది న్యాయము. కనుక దేవుడు నిజంగా ఆయన తెలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. నశించిపోయేవారుగా కాకుండా మనము శాశ్వత కాలము దేవునితో జీవించడానికి దేవుడు ఒక మంచి
అవకాశం మనకి ఇస్తూ ఉన్నాడు. కనుక అందుకని చూసినట్టు ఇక్కడ ఆయన క్రీస్తులో అపార ఐశ్వర్యాన్ని ఇతర జనాలకు ప్రకటించడానికి ఈ కృప నాకు కలిగింది అని పౌలు అంటున్నాడు. ఈ రహస్య సత్యము ఏర్పాటు ఏమిటో అందరికీ స్పష్టం చేయడానికి ఈ కృప నాకు కలిగింది అంటున్నాడు. ఆ అపారమైన దేవునిచ్చే ఆ ఐశ్వర్యం ఏంటో తెలియచేయడానికి అపొస్తలుడైన పౌలుకు నాకు ఈ కృప ఇచ్చడని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. కనుక ఈ ఏర్పాటు అన్నిటినీ సృజించిన దేవునిలోనే అనాది కాలము నుంచి మరుగై ఉండేది. దేవుడు ఈ సృష్టి యావత్ సృష్టించినప్పటి నుంచి అనాది కాలం నుంచి అది మరుగై ఉన్నది. అప్పుడు మరుగై ఉండింది. అయితే ఇప్పుడైతే సంఘము ద్వారా తర్వాత పరమ స్థలాలలో ఉన్న ప్రధానులకు అధికారులకు దేవునికి నానా విధాల జ్ఞానము లాంటిదిగా తెలియాలని ఆయన ఉద్దేశం. నానా విధమైన జ్ఞానము లాంటిదిగా తెలియాలని ఆయన ఉద్దేశం. ఇదంతా మన ప్రభుని క్రీస్తు యేసులో ఆయన నెరవేర్చిన శాశ్వత సంకల్ప ప్రకారమే, శాశ్వతమైన సంకల్పము ప్రకారమే ఇది మనందరి కొరకు ఇది చేయబడింది. కనుక శోధింపజాలనే ఐశ్వర్యము నిజంగా అది ఏంటి అంటే దేవుని సువార్త నిజంగా. అందుకనే అపొస్తలుడు పౌలు నేను చిన్నవాడనైనప్పటికీ దేవుడు నాకు ఈ కృపనిచ్చినాడు, నిజంగా అనేకులు పరిశోధించడానికి అనేకులు ఈ లోకంలో వాటిని అనేకరిత పరిశోధిస్తున్నారు. కానీ గొప్ప విశేషం ఏంటంటే యేసుక్రీస్తుని మనం తెలుసుకోవడము గొప్ప ఐశ్వర్యము కలిగించు విషయం. కనుక ఇది మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదకరమైన కార్యము. కనుక ఇది ఒక అనంతమైన విషయము. దేవుడు మనుషులందరి కొరకు ఏర్పాటు చేసిన అనంత కాలము, దేవి భూమి ఉన్నంత కాలము నిజంగా అనేకులు ఎంత పరిశోధించినా శోధింపజాలని ఐశ్వర్యము నిజంగా దేవుడు ఈ లోకంలో మనకు కలగజేస్తున్నాడు. దేవుడు నామకు స్తోత్రం కలగా. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పిన యేసుక్రీస్తు ప్రభు వారు జగది పునాది వేసినప్పటి నుంచే నిత్య సంకల్పములో ఆయన ఇక పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘముల ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి సంఘములు కానీ ప్రధానులు కానీ అధికారులు కానీ సంఘముల ద్వారా ఇక్కడ చూసినట్లయితే మనలో ప్రధానులు కానీ అధికారులు కానీ సంఘముల ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి అందరూ తెలుసుకోవాలి క్రీస్తును. అందరూ యేసుక్రీస్తుని భూమి మీద ప్రతి ఒక్కరు రక్షకుడిని తెలుసుకోవాలి, విమోచకుడిని తెలుసుకోవాలి. ఆయన ద్వారానే ఈ లోకంలో ఒక మోక్ష మార్గం ఉన్నది. ఆయన ద్వారానే తండ్రి దేవుని పరలోక రాజ్యంలో చేరడానికి అవకాశం ఉన్నది. కనుక దేవుడు ఇచ్చిన ఈ చూసినట్లయితే శోధింపచాలని ఐశ్వర్యము నిజంగా దేవుడు ఇచ్చిన ఉచితమైన, ఎంత పరిశోధించినా కానీ దేవుడు మనకి ఇచ్చిన ఉచితమైన రక్షణను అర్థం చేసుకునే వారిగా ఈ లోకం ఉండాలని అర్థం చేస్తే అందరూ తెలుసుకోని స్థితిలో ఉండాలని దేవుడు ఆనాడు నుండి అనాది కాలం నుండి ఏర్పాటు చేసిన ప్రణాళికలో మనమందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుని తన బిడ్డలుగా ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా అనేకులు తెలుసుకోవాలని, అనేకులు క్రీస్తు బిడ్డలుగా ఉండాలని దేవుని ఆకాంక్ష ఇష్టమైన కనుక ఆయన ఉద్దేశం అని తెలుస్తుంది. కనుక శోధింప సఖ్యమ కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించటకును శోధింపజాలని ఎంత పరిశోధించినా మనకు సరిపోని జ్ఞానము నిజంగా ఈ బైబిల్ గ్రంథము. ఎంతవరకు ఎవరు కూడా ఇది ఇంత, ఈ పుస్తకం ఇంకేం లేదు, ఇది ఇంత అని చెప్పిన దైవజనుడు ఇంకెవరు కూడా ఈ భూమి మీద లేరు. దీనికి అనేక కొత్త విషయాలు ఎంత పరిశోధించినా ఎంత శోధించినా దేవుడు అనేకమైన కొత్త విషయాలు ఈ వాక్యం ద్వారా మనకు వెల్లడిస్తున్నాడు. అనేక దైవజనులను నానా రకాలుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మంచి వివరణ ఇస్తూ ఉన్నాడు. నిజంగా మనం చదివిన వాక్యం అనేక సార్లు మనం చదివిన వాక్యమే మనం అనేదిన మన దినచర్యలో మనం చదువుతూ ఉంటాం. కానీ అలాంటి వాక్కుల నుంచి దేవుడు అద్భుతమైన మాటలు పరిశోధించి మనందరి కొరకు ఆశీర్వాదకరంగా ఒక ఐశ్వర్యముగా మనకు నిజంగా ఒక ఆశీర్వాదకరంగా ఒక ఆస్తిగా దేవుడు మనకు ఈ సువార్తను అందిస్తూ ఉన్నాడు. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగునుగా. కానీ వాక్యం చూస్తున్నదే నిజంగా జుంటి తేనె ధారల కన్నా మధురం అంటున్నాడు. నిజంగా నాకు కొవ్విన మెదడు దొరికినట్టుగా రుచికరంగా ఉందని చెప్పుకుంటుంటే అనేక విషయాలు దేవుడు దీంట్లో పరిశోధించినప్పుడు మనకు ఐశ్వర్యం కలిగించిన గొప్ప విషయాలు మనకు దేవుడు బయలుపరుస్తున్నాను. కనుక క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనులు ప్రకటించటకును ఇలాంటి గొప్ప ఐశ్వర్య అంటే ఆశీర్వాదకరమైన మాటలు అన్ని జనులలో కూడా ప్రకటించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాను. కదా సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మను గురిచిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైనా నాకు ఈ కృప అనుగ్రహింపబడను.
అంటున్నాడు ఇక్కడ. ఇదందరూ కొంచెం ప్రకటింపబడాలని ఆ పూర్వకాలం ముందే నుండి మరుగైన ఈ మర్మమును గూర్చిన పూర్వకాలం నుండి మరుగైన ఈ గొప్ప విశేషము నిజంగా దేవుడు ఆనాడు బయలుపరుస్తున్నాడు. ఈరోజు సంఘము ద్వారా ప్రకటించుకుంటూ ఉన్నాడు. నిజంగా ఆయన ఏమై ఉన్నాడో, ఆ రక్షకుడు ఏమై ఉన్నాడో ఈ లోకానికి ఆయన బయలు సంఘము ద్వారా, తర్వాత ఆయన పరిశుద్ధుల ద్వారా ఆయన ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్న అలాంటి అన్ని విషయములలో నేను అల్పుడనేప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం, గొప్ప శోధింపచాలని ఐశ్వర్యవంతమైన మాటలు నా నోటి నుండి ప్రకటించడానికి, అనేకులను ఈ విధంగా బలపరచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు గనక ఆయన శాశ్వతమైన ప్రణాళిక. ఏ మనిషి కూడా ఈ భూమి మీద నశించిపోకూడదు అని తెలవకుండా ఏ మనిషి కూడా ఈ లోకాన్ని నిజంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళకపోకూడదని దేవుని ఆకాంక్ష ఇష్టమైనది గనక ఆయన అనేక పర్యాయాలు విరివిగా ఈ సువార్తను మనందరికీ నిజంగా వినిపిస్తూ ఉన్నాడు. ఇది గొప్ప ఆశీర్వాదకరమైనది, ఇది గొప్ప ఐశ్వర్యము కంటే ఇది కూరదగినది, అంటే బంగారం కంటే మేలి బంగారం కంటే కూడా కూరదగినది. అంటే వాటి భూమి మీద విలువైనవి కానీ అంతకంటే విలువైనది దేవుని మాటలు మన హృదయంలో ఉంచి ఉండడము, ఆ దేవుని మాటల ద్వారా మనం బలపడము, ఆ దేవుని మాటల ద్వారా ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడము, ఆ దేవుని మాటల ప్రకారం మన కుటుంబ జీవితాన్ని కట్టుకోవడము, నిజంగా ఇది మనకు గొప్ప ఆశీర్వాదకరమైన ఐశ్వర్యమే. క్రీస్తు దొరికిన నిజంగా క్రీస్తు దొరికిన వాడు నిజంగా ఎంత గొప్ప ధన్యుడో నిజంగా మనము ఈ వాక్యాల ద్వారా తెలుసుకోగలుగుతాం కనుక. పోస్తున్న పౌలు సంఘాన్ని తెలియజేస్తున్న గొప్ప ఆశీర్వాదం అల్పుడనే పరిశుద్ధులందరికంటే నేను ఒకసారి నన్ను ఒకవేళ కంపేర్ చేసుకుంటే నేను చాలా అల్పుడను, నేను చాలా చిన్నవాడను, నేను మధ్యలో వచ్చిన వాడను. అనాది యేసుక్రీస్తు ప్రభువు నుంచిన శిష్యులు అప్పటి నుండి ఆయనతో వెంబడిస్తున్న వారు అందరూ అనుభవగలిగిన వారు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు నాకు కృపనిచ్చాడు, ఆయన ఐశ్వర్యవంతమైన ఈ మాటలు వివరించడానికి నాకు కృపనిచ్చినాడు. అనాది కాలంలో ఏవైతే సృష్టి, ఏవైతే దేవుని వాక్కు మనుషుల పట్ల మానవాళి పట్ల నిజంగా ఆ తప్పిపోయిన ఆ సమయము నుండి వారి కొరకు దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని ముందుగా నిర్మించడానికి ఆది కాండము 3:15 మనం చూస్తాం. నిజంగా దేవుడు ఆనాడే ప్రణాళిక సిద్ధపరిచాడు, మనుషుల మీదట మోసగింపబడకూడదని, వారు పాడైపోకూడదని దేవుని కృప ద్వారా అందరినీ ఆయన రక్షించుకోవాలని ఇష్టపడ్డాడు గనక. ఈ గొప్ప ఎంత ఈ వాక్యాన్ని ఎంత పరిశోధించింది అంతము ఎత్తు లోతు తెలుసుకోవాలన్నా మనతో కాదు, దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన వచనాలు అనేక సార్లు మనల్ని దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరిస్తుంది, సంతోషంలో బలపరుస్తుంది, బలహీనతల్లో ఉన్నప్పుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుంది గనక. ఇలాంటి మాటలు దేవుడు శాశ్వతంగా అనంతముగా దేవుని అనంతమైన విషయాలు ఏంటంటే ఇది మనందరి కొరకు ఈ భూమి ఉన్నంత వరకు దేవుడు ఈ వాక్యం అనే జ్ఞానం అనే భండారాన్ని మనం ముందుంచాడు కనుక. అప్పటి నుండి ఇది అనేక యేసుక్రీస్తు నిజంగా ఆ శిల్వ మరణ పునరుద్ధానం అయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వాక్కు సమాజంలో వినిపింపబడుతూనే ఉన్నది. వినిపించబడినప్పుడల్లా ఎంత శోధించినా గొప్ప విషయాలు దేవుడు మనకు వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు. అనేక సేవకులు, సేవకనాన్లు, విశ్వాసులు నిజంగా సువార్తికులు బోధించిన కొద్దీ ఈ గొప్ప జ్ఞానోక్తమైన ఆశీర్వాదకరమైన మాటలు ఈ బైబిల్లో మనకు ఉంచాడు దేవుడు. ఈ పుస్తకము నాకు చిన్నగా అనిపిస్తుంది కానీ ఈ పుస్తకము ఈ ప్రపంచానికే జ్ఞానం నేర్పే పుస్తకం. ఇది ఆశీర్వాదకరమైన ఒక ఐశ్వర్యం లాంటిది. ఇది మనకందరికీ ఇది ఒక గొప్ప, ఇది నిజంగా చూసినట్లయితే ఇది మనకందరికీ ఇది గొప్ప విలువనిచ్చే గ్రంథము కనుక దేవుడు ఇది మనందరి కొరకు భూమి మీద శాశ్వతంగా ఉంచాడు. ఇది అనంతకాలం ఉంటుంది. అన రాకడ వరకు ఈ గ్రంథము మనుషులందరినీ వెలిగింపజేస్తూనే ఉంటుంది కనుక ఈ ఐశ్వర్యము మనకు దొరికింది. ధన్యులం, దేవునామకు స్తోత్రం కలనుగాక. శోధింప జాలని గొప్ప పుస్తకం అది. ఎంత శోధించినా, ఎంత పరిశోధించినా, ఎంత దీంతో తెలుసుకోవాలన్నా దేవుడు దీన్ని కొత్తగానే తయారు చేసి అమూల్యమైన విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటాయి కనుక. సంఘమా, దేవుడు మనకి ఇలాంటి చక్కటి గ్రంథాన్ని ఇచ్చినప్పుడు మన ఆత్మీయ మేలు కోసము అనేక విషయాలు ఇది మనతో మాట్లాడినప్పుడు ఈ మాటలను గ్రహించి మన వాక్యానుసారంగా లోకం మన జీవితాన్ని కట్టుకొని ముందు కొనసాగినప్పుడు నిజంగా అద్భుత రీతిగా అనేకులను వెలిగించే స్థితిలో మనం వెళ్ళిపోతాం. ఈ వాక్యం అనే ఈ ఐశ్వర్యం మనలో ఉండాలి. అందుకని హృదయమైన పలుకులో మీరు రాయండి, మీరు లేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, మీరు బయటికి వెళుతున్న మీ పిల్లలకి ఇది నేర్పండి. ఇది ఒక ఐశ్వర్యము, ఇది లోకానుసరణ ఐశ్వర్యాలు వ్యర్థము, అవి మన దగ్గర ఉంటే ప్రమాదమే. కానీ ఇది మన దగ్గర ఉంటే, ఈ వాక్యం మన దగ్గర ఉంటే ఎవడు దొంగలించలేడు. ఇది ఎవరు కూడా దీన్ని
దోపుడు సమయంగా తీసుకోలేరు. కానీ దేవుడిచ్చిన ఈ ఐశ్వర్యం మనలో ఉండాలి. ఇది శాశ్వతం ఉంటుంది కనుక దేవుడు అనంతకాలం నుండి సృష్టించినప్పటి నుండి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ గ్రంథం మానవాళి కొరకు వెలిగింపబడడానికి, నడిపించబడడానికి, ఆదరించడానికి, బలపరచడానికి, నడిపించడానికి, ఆశ్చర్యకరంగా మార్చడానికి, మార్పు చెందడానికి దేవుడు ఒక గొప్ప అవకాశం మనకి ఇచ్చిన కనుక ఈ ఐశ్వర్యాన్ని అనుదినము మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మనము ధన్యులమై ఉంటాం. దేవుని నామకు స్తోత్రం కలుగుగాక. రెండుగా మనం చూసేటైతే ఇక్కడ అపోస్తలైన పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనంలో ఇక్కడ మనం చూసేటైతే చెప్పనా సఖ్యమైన సంతోషం. దేవునామకు స్తోత్రం కలుగుగాక. చెప్పజాలని, శోధింపజాలని ఐశ్వర్యమైన వాక్యం మనకి ఇచ్చినాడు. రెండవదిగా చెప్పనాసఖ్యమైన సంతోషం. నిజంగా ఈ చెప్పనాసఖ్యం వివరించడానికి సరిపోని సంతోషము దేవుడు ఈ మానవాళి కొరకు శాశ్వతంగా ఉంచారు. సంతోషం లేకపోతే మానవ మనగడ ముందు కొనసాగలేదు. నిజంగా దేవుడు మనిషిని ఆ సంతోషం, ఎందుకంటే సంతోషమే మహాబలం అంటారు. నిజంగా మనుషులు డాక్టర్లు చెప్తారు సంతోషంగా ఉంటే మనిషి ఆయుష్ పెరుగుతుందంటారు. కనుక చూసినట్టయితే దేవుడు చెప్పనా సఖ్యమైన సంతోషాన్ని మనకు ఏ విధంగా కలగజేస్తాడో ఒకసారి మనం చూసినట్టయితే పేదరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-9 వచనం ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. సంఘాన్ని, ఆ సంఘాన్ని బట్టి రాస్తున్న మీరు ఆయన చూడలేదు. మేము శిష్యులుగా ఉన్నాం. మేము అపోస్తున్న పేతురు ఆయన సువార్త ప్రకటించడానికి బయలుదేరుతున్నప్పుడు దేవుని చేత హెచ్చరింపబడి తిరిగి ఆత్మీయంగా బలపరచబడి ఆయన ముందు కొనసాగి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తలో అనేకమైన విషయాలు ఆయన చూశాడు. నిజంగా కొర్రేలి గృహంలో జరిగిన అద్భుతాన్ని చూసినాడు. ఆయన లేచి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆయన సువార్తను ప్రకటించినప్పుడు ఆ 3000 మంది సంఘంలో చేర్చబడడం చూసినాడు. నిజంగా అద్భుతరీతిగా ఎంతో, అంటే మనుషులు అశాంతిలో ఉన్నారు కనుక వారందరూ చేర్చబడ్డప్పుడు దేవుని తెలుసుకున్నప్పుడు, ఆ తెలుసుకున్నప్పుడు వారు ఆ దేవుని ఆ అనుభూతిని తెలుసుకున్నప్పుడు, ఆ ప్రేమను తెలుసుకున్నప్పుడు వారు వివరించలేని స్థితిలోకి వెళ్ళిపోయినారు. నిజంగా చూసినప్పుడు అందుకే దేవుని ఆత్మ వారిని దిగి వచ్చినప్పుడు నిజంగా వారు నిజంగా ఆత్మతో వారు మాట్లాడుతున్నప్పుడు ఆనందిస్తున్నప్పుడు పేతురు చూసన్నాడు, నిజంగా అడ్డగించడానికి నేను ఎవడను. వారు ఇంత చెప్పసఖ్యముగానే ఆనందంతో సంతోషంతో వారు ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎంతగానో ఆ పేతురు సంతోషించడంగా మనం లేఖన ద్వారా మనం చూస్తూ ఉంటాం. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాసఖ్యమును మహిమ యుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. దేవునామకు స్తోత్రం కలుగునుగాక. చెప్పనాసఖ్యమైన ఆనందముతో ఆనాడు ఆదిమ సంఘాలు ఆనందించినాయి. ఆ సంతోషం అవధుల్లేవు. ఆ సంతోషానికి నిజంగా వెళ్ళలేదు. దేవుని మనలో ఆత్మీయ జీవితంలో మనం ఆ విధంగా ముందుకు సాగుతున్నప్పుడు, దేవుడు మనలో, మనం దేవునిలో ఉన్నప్పుడు నిజంగా ఈ భూమి మీద ఏ సంతోషము కూడా అది దాని ముందు నిలవలేదు. అంత గొప్ప ఆనందం, సంతృప్తికరమైన జీవితము ఈ లోకంలో జీవించగలుగుతాం. దేవుడు అలాంటి సంతోషాన్ని ఈ భూమి మీద ఉంచాడు. నిజంగా ఆయన అనంతకాలము అనేకుల జీవితంలో తరం వెంబడి తరం వెళుతూ ఉన్నది కనుక దేవుడు తన సంతోషాన్ని ఈ విధంగా నింపుతున్నాడు. కనుక మీరు ఆయన చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. అక్కడ అనేక విశ్వాసులు యేసుక్రీస్తుని స్వయాన చూడలేకపోయినా వారి మాటలు బట్టి వారి క్రీస్తును ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఆయనను చూడడం లేదు, కానీ ఆయన మీద నమ్మకం ఉంచుతూ మాటలతో చెప్పలేనంత దివ్య సంతోషము కలిగి ఆనందిస్తున్నారు. ఎందుకంటే మీరు మీ విశ్వాస ఫలితము, అంటే మీ ఆత్మల విముక్తి అనుభవిస్తున్నారు. ఎందుకు అలాంటి సంతోషం? నిజంగా క్రీస్తుతో మనం సమయం గడిపినప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు నిజంగా అది చెప్పనాసఖ్యమైన సంతోషం. నిజంగా ఈ సంతోషం నీకు కావాలి. పాట కూడా ఉన్నది, సంతోషమే సమాధానమే. చెప్పనాసఖ్యమైన సంతోషం నీకు కావాలా? నేడే నువ్వు వేసేందుకు నువ్వు చేరు అంటున్నాడు. నేడను వేసేందుకు చేరమంటున్నాడు. ఈరోజు ఇలాంటి సంతోషము లేక అనేక కుటుంబాలు నిజంగా భయంకర స్థితిలోకి వెళ్ళిపోయినాయి. ప్రపంచమంతా బాధపడుతున్నది. జ్ఞానమున్నది, ధనమున్నది, బలమున్నది, విజ్ఞానమున్నది, కానీ ఏం చేసినా నిజంగా భయం ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ చూసినా నిజంగా అలాంటి గొప్ప శాశ్వతమైన సంతోషం లేక దీ క్రీస్తులో ఆనందించలేకపోతున్న మనుషులు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా వారికి ఉన్న శరీర బలితను బట్టి, వారికి ఉన్న పోకడను బట్టి, వారికి ఉన్న ఆలోచనను బట్టి క్రీస్తులో ఆ చెప్పనాసఖ్యమైన సంతోషం పొందుకోలేకపోతున్నారు. ఈనాడు నిజంగా వారి చిన్న బలహీనతలు వస్తే తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు నిరాశ నిస్పృణ జీవించాలని మానవ మనుగడ ఆశిస్తూ ఉన్నది. ఎందుకంటే వారి స్వార్థముతో నిజంగా సంతోష్పి కలిగి లేకుండా
జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఆనాడు విశ్వాసులు క్రీస్తు మాట వినగానే సంతృప్తి ఉన్నారు. ఇక్కడ చూడతే మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. ఆయన చూడలేకపోయినా వారు నిజంగా క్రీస్తు మాటలను నమ్మి విశ్వసించి వారు మిక్కటిగా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కనులార చూడకయ్యే విశ్వసించ కనులార మీరు క్రీస్తుని చూడకుండా మీరు విశ్వసిస్తున్నారు. నిజంగా విశ్వాసం కలిగి ఉన్నాం కనుక అనగా ఆత్మరక్షణ పొందుచు మన ఆత్మను రక్షించుకోగలుగుతున్నాం. తర్వాత ఆ చెప్పనా సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తాం. చెప్ప వివరించలేనంత ఆ మహిమ సంతోషంతో ఆనందించడానికి అవకాశము కలగజేస్తున్న గనక ఇలాంటి పరిస్థితులు ఎప్పుడొచ్చినా బాధపడి జడిసే అవసరం లేకుండా దేవుడు గొప్ప ఆనందాన్ని మన జీవితంలో ఉంచాడు. స్పష్టత దేవుడు మనకు కలగజేస్తున్న గనక ఈరోజు అనేకులు భయపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఏమవుతుందో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అనుకుంటున్నాం. కానీ దేవుడు నిజంగా అలా దుఃఖపడడానికి అవకాశం లేదు. దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు నిజంగా కొట్టి చెరసాలు వేసిన పాటలు పాడుతూ ఆనందించినాడు. నిజంగా ఆయన పాటలు పాడుతూ ఆనందించినప్పుడు ఆ పాటలు నిజంగా విన్నప్పుడు అనేక హృదయాలు కదిలించబడ్డాయి. చెరసాల పునాదులు నిజంగా వణికినట్టుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాం. కనుక దేవుడు చెప్పనాసఖ్యమైన సంతోషంతో మనం ఉండాలని, ఆ సంతోషము మన జీవితంతో జీవితాంతం ఉండాలని, అనంతకాలము మనతో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన దేవుని అనంత విషయాల్లో మనం గమనించినట్టయితే శోధింపజాలని ఐశ్వర్యం వాక్యము లాంటి మనకు వాక్యాన్ని ఇచ్చాడు. ఎంత శోధించినా దేవుడు నూతనంగా పరిచయమయ్యే చక్కటి గ్రంథాన్ని ఇచ్చాడు. ఇది సరిపోయింది, ఇక వద్దు, ఇక ఏం లేదు అనకుండా ఇది ఇంకా కొత్త విషయాలు నేర్పిస్తూ ఈ వాక్యం మనం బలపరుస్తూ నడిపిస్తుంది. కనుక ఈ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా దేవునితో మనం జీవించాలి. అంతేకాకుండా చెప్పనాసక్యమైన సంతోషం, క్రీస్తులో మనం గడిపిన సమయం అంతా ఉంటుండదు. నిజంగా చాలామంది కొంచెంసారి బాధపడుతుంటాం, అయ్యో ఆదివారం చర్చికి వెళ్ళకపోతే. నిజంగా మన నిజమైన విశ్వాసం, వేరే వాళ్ళు అయితే బిజీగా ఉంటారు లోకంలో, వారు లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత దేవునికి ఇస్తారు. కనుక వారు సంఘమన్నా ప్రార్థనన్నా వాక్యమన్నా వారు అంత చెవిలో వారికి అంత కిక్కదు. కానీ ఆత్మీయులు ఎవరైతే దేవునిలో ఆనందించాలని వస్తారో వారు బాగా బహు నొచ్చుకుంటున్నారు. నిజంగా దేవుని మందిరం లేకపోతే, ఆ సదువు కనబడకపోతే, ఆనందించకపోతే దేవుడిగా దావీదు మహారాజు అందుకనే నిజంగా ప్రభువా నీ దుప్పి నీటి వాగుల కొరకు అది ఏ విధంగా అది తృష్ణ కొనుచున్నదో దేవా నా ఆత్మ నీ కొరకు ఆ విధంగా తృష్ణ కొనుచున్న ఆ సంతోషం పొందుకోవాలని ఆయన వరం అడుగుతున్నాడు. ప్రభువా నేను బ్రతుకున్నంత కాలం నీ మందిరంలో నేను దీన్ని గడపాలి ప్రభువా, నాకు ఆ సంతోషం కావాలి, ఆ శాశ్వతమైన సంతోషంలో నేను ఉండాలి, ఆ సంతోషము నాకు కావాలి అని చెప్పని ఆయన దేవుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు దేవుడు అలా చెప్పనాసక్యమైన సంతోషంతో నిన్ను నన్ను నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది నిజంగా వివరించడానికి కూడా నిజంగా మనం వివరించలేనంత స్థితిగతిలో మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత ప్రేమను మనం అంత సంతోషాన్ని మన మీద కుమ్మరించాలని దేవుడు ఇష్టపడుతున్నప్పుడు ఆ దేవుని ఒకసారి మనం తెలుసుకొని ఆ సంతోషం మనం పాలిభాగస్తూనే ఉండాలి. ఆనాడు శిష్యు ఆనాడు అనేక మంది అవిశ్వాసులు వారు చూడకయే వారు నమ్మి విశ్వసించి ఆ క్రీస్తులో ఆనందించినారు. నిజంగా శిష్యులు కళ్ళారా చూసి ఇంకెంత ఆనందించారు. దేవునామకు స్తోత్రం కలుగునుగాక. అందుకనే అబ్బబ్బబ్బా అని పేదురు ఆ రూపాంతరం కొండ మీద, ఆ కొండ మీద యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందినప్పుడు ఆ మహిమ చూసి ఇక పరిగా లోకంలో ఇంకేం అవసరం లేదు, ఇక్కడ ఉండిపోదామన్నా అంత సంతోషంలో మిగిలిపోయినాడు. కనుక దేవుడు అలాంటి సంతోషములు మనల్ని నింపాలని, మనల్ని బలపరచాలని, మనల్ని నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నప్పుడు నువ్వు దేవుని వైపు మనను మరలగలిగితే దేవుని వాక్కునుకు ఆ వాక్కులో ఉన్న గొప్ప అద్భుతమైన సంగతులను గ్రహించగలిగితే ఆ దేవుడు నిజంగా అలాంటి సంతోషాన్ని నీ జీవితంలో శాశ్వతంగా నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇహమందును పరమందును ఆ సంతోషంలోనూ ఉండడానికి దేవుడు చక్కటి అవకాశం నీకు ఇస్తున్నాడు. దేవుని ఆమెకు స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు చూసినట్టు ఇక్కడ క్రీస్తు పట్ల ప్రేమ ఎప్పుడు కలిగి ఉంటే మనలో ఒకటి లేకపోతే రెండవది కూడా ఉండదు. క్రీస్తు పట్ల ప్రేమ ఎప్పుడు కలిగే ఉంటాయి. క్రీస్తులో ప్రేమ ఎప్పుడు కలిగి ఉంటుంది, ఎప్పుడు క్రీస్తులోనే ఆ ప్రేమ ఉంటుంది. కనుక మనలో ఒకటి లేకపోతే రెండవది ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు మనలో. కానీ క్రీస్తు ఆ ప్రేమమైన క్రీస్తు మన సంపూర్ణమైన ఆ ప్రేమలో ఈ లోకంలో జీవించాలని, శాశ్వతమైన ఆనందాన్ని మన జీవితంలో పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా మనం చూసినట్టయితే ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
ఏడవ వచనంలో మనం చూసినట్టు ఇక్కడ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. దేవుని నామకు స్తోత్రం కలుగునుగాక. జ్ఞానమునకు మించి జ్ఞానమునకు మించిన ఆయన ప్రేమ తెలుసుకోవాలని ఆయన తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పు తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాడు. ఫిలిప్పులు అక్కడ ఉన్న ఆ జనాంగం తెలుసుకున్న దేవుడు ఇక్కడ ఆ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అంటే ఆయన ఆకాంక్షిస్తున్నాడు కనుక జ్ఞానముకు మించిన ఆయన ప్రేమ తెలుసుకోవాలని తన ప్రార్థిస్తున్నాడు. మీరు దేవుని సంపూర్ణతతో పూర్తిగా నిండిపోయిన వారు కావాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. కనుక చూసినట్లయితే ఇక్కడ జ్ఞానముకు చూసినట్లయితే ఇక్కడ అప్పుడు గ్రహింపు అంతటికి మించిన దేవుని శాంతి క్రీస్తు యేసులో మీ హృదయములకు మనస్సులకు కావలి ఉంటుంది అంటున్నాడు. దేవుని నామకు స్తోత్రం కలుగునుగాక. చూసిన పిలువరాసిన పత్రిక 4:3 చూసినట్లయితే సమస్త జ్ఞానముకు మించిన సమాధానం మనలో ఉండాలి. కనుక సమస్త జ్ఞానముకు మించిన ఇప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయంలో మీ తలంపులకు కావలి యుండును. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం. ఈ లోకంలో మనుషులు సమాధానం వెతకడానికి తమ జ్ఞానానికి పనిపెడుతున్నారు. కానీ ఆ జ్ఞానముకు ఈ లోకకు సంబంధించిన ఆ జ్ఞానము కంటే మించినది దేవుని సమాధానం అని. ఆ సమాధానం ఎవరిలో అంటే యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తర్వాత మీ తలంపులకు కావలి ఉంటుంది. దేవుడు అనంతంగా దేవుడు మన జీవితంలో ఇలాంటి శాశ్వతమైన అనంతమైన విషయం దేవుడు మన జీవితంలో ఏం పెడుతున్నాడంటే ఆయన సమాధానాన్ని ఆ క్రీస్తు వలన మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉంచుతున్నాడు. ఆయన సమాధానం మన జీవితంలో ఎల్లకాలం ఉండాలని మనం గ్రహించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక అప్పుడు గ్రహింపు అంతటికి మించి దేవుని శాంతి క్రీస్తు యేసులో మీ హృదయములకు మనసులకు కావలి ఉంటుంది. ఆ దేవుని సమస్త జ్ఞానముకు మించిన సమాధానము దేవుడు. ఈ లోకంలో సమస్త విషయాలు ఉన్నాయి కానీ దేవుడు మంచి సమాధానం మన జీవితంలో దేవుడు ఉండాలని సమాధానకరమైన జీవితం మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక అట్టి సమాధానంలో మనం సమాధానం కలిగి లోకం ఉండాలి. సమాధానం లేకనే ఈ లోకంలో సమస్యలు వస్తున్నాయి. కుటుంబంలో వస్తున్నాయి, సంఘంలో వస్తున్నాయి, సమాజంలో వస్తున్నాయి, లోకంలో వస్తున్నాయి. కనుక సమాధానం లేని చోట నిజంగా ప్రేమ ఉండదు. కనుక ప్రేమ ఉన్న చోట సమాధానం ఉంటుంది. కనుక ఆ క్రీస్తు నిజంగా చూసినట్టయితే సమస్త జ్ఞానములకు మించి అనేక మంది ఎన్ని పరిశోధనలు చేస్తున్నా నిజంగా ఆ దేవుడు ఇస్తేనే మన యొక్క సమాధానం కలుగుతుంది. కానీ మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వెతుక్కున్నా ఎలాంటి మందులు తీసుకున్నా ఎలాంటి చోట సమయం గడిపినా మన సమాధానం దొరకదు. అది క్రీస్తులోనే దొరుకుతుంది. అందుకే వింటే యేసుక్రీస్తు మాటలే వినాలని వాక్యంలో మనం చూస్తాం. కనుక దేవుడు ఈ సాయంకాల సమయంలో ఈ మేము అందరి జీవితంలో శాశ్వతంగా సమాధానం ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మనం క్రీస్తు సమాధానం కలిగి ఉన్నప్పుడు దేవుడు బలపరిచి అలా మయమార్థమై ఈ లోకంలో నడిపిస్తాడు. దేవుడు నామకు స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19 మనం గమనించినట్టయితే ఇక్కడ అజ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుడు నామకు స్తోత్రం కలుగునుగాక. అజ్ఞానముకు మించిన ఆయన ప్రేమను తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాడు అపొస్తలుడైన ఇక్కడ ఆ పౌలు ఎఫెస సంఘానికి రాస్తూ. ఎందుకంటే మీరు దేవుని సంపూర్ణతతో పూర్తిగా నిండిపోయిన వారు కావాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని సంపూర్ణతలో మించిపోయిన అంటే ఆ ప్రేమను తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని జ్ఞానానికి మించిన ఆయన ప్రేమ తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఎలాంటిదంటే ప్రేమ అంటే వివరిస్తూ ఉంటారు. అట్లా అది నిజమైన ప్రేమ, ఈ తల్లి ప్రేమనో ప్రేయసి ప్రేమనో లేకపోతే లోకంలో ఉన్న వాటిని వివరిస్తూ ఉంటారు. కానీ దానికంటే మించింది దేవుని ఆ ప్రేమ అని చెప్పి తెలియజేస్తాడు. మనుషుల తలంపులకు కంటే మించినది ప్రేమ. కనుక ఆ ప్రేమమూర్తిని అర్థం చేసుకోవాలని, ఆ ప్రేమను తెలుసుకోవాలని, ఆ ప్రేమలో నిలిచి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మనుషులు అందుకే దేవుడు ఎందుకని చూసేది వాక్యంలో దేవుడు చూసినట్టే ఆ దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించినట్టుగా మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టున్నాడు. దేవుడు లోకమును ఎంతో అంటే ఎన్ని ఈ మానవాళి భూమి మీద ఉన్నంత కాలము దేవుని ప్రేమ మనిషితోనే ఉంటుంది. కనుక ఆ ప్రేమను అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండాలని, ఆ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలని దేవుని ఆకాంక్ష ఇష్టం. కనుక ఎలాంటి పరిస్థితులు అనేక సార్లు మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోతుంటాం, అనేక సార్లు మన నిజంగా విశ్వాస జీవితం బలహీనమైపోతుంటాం, అనేక మంది దేవుని తెలుసుకోలేక వ్యర్థమైన భయంకర జీవితం జీవించినప్పటికీ
యేసుక్రీస్తు వైభవులు ఎవరైనా మరలి అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించమని గనక దేవుడు ప్రేమించి క్షమించేవాడు గనక అందుకనే మీ పాపములు మీ దోషములు నా వీపు వెనుకల నేను వేసుకున్నానని చెప్పని యెషయాగ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుడు అలాంటి ఈ లోక జ్ఞానము ఈ లోకములో ఉన్న మన ఆ జ్ఞానంతో మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోలేమని దేవుని వాక్యాంశాలు. అది అపారమైన ప్రేమ కనుక ఆ ప్రేమను మనం అర్థం చేసుకునే స్థితిగతిలో ఉండాలని దేవుని వాక్యం సెలవు. కనుక సంపూర్ణతతో పూర్తిగా నిండిపోయిన వారు కావాలని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ అపోస్తున్న పౌలు. సంపూర్ణంగా వారు ఆ దేవుని తెలుసుకొని ఆ ప్రేమలో వాళ్ళు నిలిచిపోవాలని దేవుడు ఇష్టపడుతున్న కనుక ఈ లోక జ్ఞానోక్తమైన ప్రేమ కంటే దేవుని ప్రేమ అపారమని తెలుసుకోవాలి. ఆయన ప్రేమమయుడు కనుకనే విశ్వాసి అవిశ్వాసి ఆ తర్వాత ఈ లోకంలో ఏ భేదం లేదు. అందరి మీద దేవుడు సమానంగా వర్షం కురిపిస్తున్నాడు, సమానంగా ఎండిస్తున్నాడు, సమానంగా చలనిస్తున్నాడు, సమానంగా అందరికీ ఆయా ప్రాంతాలలో వారికి కావలసిన ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఇస్తున్నాడు, వారు వారికి కావలసిన బలాన్ని ఇస్తూ మనగడ భూమి మీద కొనసాగిస్తున్నాడు. దేవుని ఆ దేవుని ప్రేమ నిజంగా ఎంత అపారమో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. కనుక ఈ సాయంకాల సమయంలో వీక్షిస్తున్న మీరందరము మనం అర్థం చేసుకోవాలి దేవుని ప్రేమ ఎంత అపారమైందో. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఈ మానవ జ్ఞానము సరిపోదు. ఈ మానవ జ్ఞానం ద్వారా వాడు తెలియజేస్తుంది ఇదే ప్రేమ అనుకుంటాం. కానీ ఆ ప్రేమలో స్వార్థం ఉన్నది, ఆ ప్రేమలో మోసం ఉన్నది, ఆ ప్రేమ శాశ్వతంగా నిలిచేది కాదు. కనుక దేవుడు ఈలో ఈ మనకు జ్ఞానంకు మించిన ప్రేమ మనం అర్థం చేసుకోలేని లేని నిజంగా ఆ గొప్ప ప్రేమను మనకిస్తున్నంటే ఆ విలువను మనం ఎంత చేసుకున్నామన్నా మన నిజంగా మనకు అది అంటే సరి అయిన రీతిలో దాన్ని మనం కరెక్ట్ ఇది అని వర్ణించలేని ప్రేమ దేవుని ప్రేమ. కనుక అలాంటి శాశ్వత జ్ఞానముకు మించిన ప్రేమ మనకు కలగజేస్తూ ఉంటాడు. కనుక జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగంటే జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకునేవారుగా ఆ తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తూ అలాంటి శక్తిని పొందుకునేవారుగా మీరు ముందు కొనసాగాలని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. అపోస్తలుల సంఘము అలాంటి స్థితిలో ఎదగాలని ఇష్టపడుతున్నాడు, వారి కోసం ప్రార్థిస్తున్నాడు. కనుక క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. అది శాశ్వతంగా మన కొరకు ఉంచబడింది. కనుక ఆ ప్రేమను బట్టే ఈ లోకము ఆయన నిజంగా నశించిపోకుండా దేవుడు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి సర్వ మానవ కోటికి అవకాశం ఇస్తున్నాడు అని తెలుసుకోవడానికి. కనుక ఇక్కడ చివరిగా ఐదు మనం చూసినట్టయితే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం ఇక్కడ మనం చూసినట్టయితే అగమ్యమైన మార్గములు. దేవునామకు స్తోత్రం కలుగునుగా. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప నెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అంటున్నాడు. అగమ్యములు నిజంగా అగమ్యములు మనం అర్థం చేసుకోవాలని పరిస్థితిలో మనం ఉంటుంటాం. కనుక దేవుని మార్గం నిజంగా అందుకని నా మార్గము మీ వంటిది కాదు అంటున్నాడు దేవుడు. మీ నా నడక మీ వంటి నడక కాదు అంటున్నాడు దేవుడు. ఎందుకనే యూదులలో ఆనాడు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు నిజంగా ప్రకటించిన దేవుడు నిజంగా ఆనాడు శిష్యుడు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో యూదులలో ఇతరులలో దేవుడు వివరించే తీరును వివరించి ముగించారు. అంటే క్రీస్తు ఇతరులతోనూ తన ప్రత్యేకమైన జనాంగంతో దేవుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, ఏ విధంగా వారిని ఏ విధంగా సహకరిస్తున్నాడో, ఏ విధంగా బలపరుస్తున్నాడో, ఏ విధంగా ప్రత్యేకంగా చూస్తూ నడిపిస్తున్నాడో, అది వారు నిజంగా ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉండిందో అది తెలియజేస్తున్న గనక యూదులతో ఇతరులతో దేవుడు వ్యవహరించే తీరును వివరించి ముగించాడు ఇక్కడ పోస్తున్న పౌలు. అంత వివరంగా తాను చెప్పలేదని అతనికి బాగా తెలుసు. దేవుడు మనుషులకు ఇంకా డెప్త్గా చెప్పాలని అనుకున్నాడు కానీ అది అర్థం చేసుకోలేరు కనుక దేవుడు వారికి ఎంత తెలియాలనో అంతనే తెలియజెప్పాడని ఇక్కడ పోస్తున్న పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక తన ఊహకు కూడా అందని రహస్యం నిజంగా మనకు ఊహ కూడా అందని రహస్యము సత్యాలు మానవ మేధస్సు గుర్తించలేని దేవుని జ్ఞానము ఆ లోతులు ఉన్నాయి. ఇప్పుడు దేవుణ్ణి దేవుడుగా ఉంచి ఆయన్ను స్తుతిస్తున్నాడు. నిజంగా అపారమైన జ్ఞానమును బట్టి అని చూసినట్టే మన మేధస్సు గుర్తించలేని దేవుని జ్ఞానము
లోతెంతో ఎత్తెంతో ఉన్నదో మనం నిజంగా మనము గ్రహించగలిగే స్థితిగతులు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు గనక ఆ మార్గములు నిజంగా అగమ్యములు అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాక దేవుని దేవుడిగా ఉంచి ఆయన స్తుతిస్తున్నాడు. ఆ దేవుణ్ణి దేవునిగా ఆరాధించాలి. అది లోతుగా మనం అర్థం చేసుకొని పరిగెత్తల ముందు కొనసాగిన నిజంగా మన జ్ఞానము సరిపోదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక జ్ఞానముకు మించినది శక్తికి మించినది అని వాక్యం సెలవిస్తుంది. ఇది అనంతంగా మనుషుల కొరకు అందరి కొరకు శాశ్వతంగా ఏర్పాటు చేసి పెట్టాడు. కనుక ఒకసారి ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. బుద్ధి జ్ఞానముల నిజంగా బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు అంటున్నాడు. అని ఎంత తీర్పులు ఎంతగా దాన్ని తెలుసుకోవాలన్నా వాటిని తెలుసుకోలేమని దేని వాక్యము సెలవిస్తున్నది. కనుక ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. దేవుని ప్రణాళికలు నిజంగా మానవ కోటికి అర్థం కాదు. చాలాసార్లు కొన్ని బలహీనతలు ఇరుగులు ఇబ్బంది సమస్యలు వచ్చినప్పుడు మనము ఆ సమస్యను బట్టి ఎత్తిపట్టి దేవుని దగ్గర ఏడుస్తుంటాం, బాధపడుతుంటాం. ఎందుకు ప్రభువా విడిచిపెట్టు, ఈ సమస్య నుండి విడుదల పొందుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈ వాక్యం సారాంశం ఏంటి మనం చూసినట్టయితే ఆయన ఎందుకు కలగజేస్తాడో మనం అర్థం చేసుకోలేము. కొన్ని కొన్నిసార్లు దేవుడు ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మన జీవితంలో మేలు చేసినా కీడు జరిగినా కొన్ని పరిస్థితులు మనకు తారుమారైనా ప్రతిదాన్ని వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ కారణం బట్టి మనము అర్థం చేసుకుని తిరిగి క్రీస్తు వైపు మరలాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో నా సహోదరి దేవుడు నిజంగా ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యంతో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆయన ప్రతి కార్యము ఒక కారణమున్నది ఈ జీవితంలో. నువ్వు విడదమైన విడదలువు కాదు కనుక నీ ప్రతి వారిలో దేవునికి ఒక కార్యం ఉన్నది. దేవునికి ఒక కారణం ఉన్నది. ఒక కార్యం మన పక్షాన జరిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజంగా ప్రపంచంలో నిజంగా ఇంతమంది జనాభా పుడుతున్నారు అంటే ప్రతి ఒక్కరి పుట్టుక వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, ఒక కారణం ఉన్నది. అది తెలుసుకునే వారిగా ఈ లోకంలో ఉండవలసిన వారమన్నాయి దేవుడు సెలవిస్తున్నా. కనుక ఆయన మార్గములు అగమ్యగోచరములు. కొన్నిసార్లు కొన్ని కార్యాలు మనం అర్థం చేసుకోలేము. ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అనేకులు మనం అనుకోవచ్చు ఎందుకంటే జరుగుతుంది, మహా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, ప్రార్థించినప్పుడు అనేక అద్భుతాలు జరిగాయి కదా, ఎందుకు ఈ సమయంలో జరగలేకపోతున్నాయి అంటే దేవుని ఆలోచన వేరు. నిజంగా నాయన చూడంటే అగమ్యమైన మార్గము. ఆ మార్గము ఎందుకు ఆ విధంగా జరుగుతుందో ఆ మార్గంలో మనం తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాం. కానీ దేవుడు మనల్ని బయలుపరిచే సమయానికి ఆ జరిగించిన ఆ కార్యాన్ని బట్టి దేవుడు మనకు తెలియజేసి సమాధానం క్షేమాన్ని ఇచ్చి బలపరిచి నడిపిస్తాడు. కనుక ఒకసారి సాయంకాల సమయంలో నిజంగా చెప్పసంటే చూసిన శోధింపజాలని ఐశ్వర్యము. నిజంగా శోధింప సఖ్యము కానీ ఐశ్వర్యం ఎంత శోధించినా నిజంగా ఈ వాక్యం ఇంతే అని ఎవరు ఈ భూమి మీద చెప్పలేని స్థితిలో దేవుడు ఈ గొప్ప అద్భుతమైన ఈ వాక్కును మనకిచ్చాడు. కనుక జ్ఞాపకం చేసుకొని అనుదినము మన పిల్లల తరతరముల వరకు మనము ఎంత శోధించినా వారికి జ్ఞానమే ఇస్తుంది, కానీ ఇది వారు బుద్ధిహీనులుగా మాత్రము చేయలేదు. కనుక అలాంటి దేవుని ప్రణాళిక శాశ్వతంగా మనుషుల పట్ల ఏర్పాటు చేస్తున్నాడు. చెప్పసఖ్యముగానే సంతోషం మన జీవితంలో దేవుడు ఉంచాడు. కనుక అలాంటి సంతోషాన్ని నిజంగా దాన్ని వివరించలేని సంతోషం. ఆ సంతోషము నిజంగా మన జీవితంలో ఉండాలని శాశ్వతమైన సంతోషం దేవుడు మన జీవితంలో ఉంచాడు. సుఖము దుఃఖం వచ్చినప్పటికీ సంతోషం ఉన్నప్పుడు, ఆ మనిషి సంతోషంగా ఉన్నప్పుడే మనిషి మనగడ ఈ భూమి మీద సమాధానంగా అంటే క్షేమంగా కొనసాగుతుంది. కనుక అలాంటి గొప్ప సంతోషాన్ని శాశ్వతం మన జీవితంలో మనగడ ఉన్నంత కాలము ఆ సంతోషం మనుషుల కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. సమస్త జ్ఞానముకు మించిన సమాధానము, సమస్త జ్ఞానముకు మించిన సమాధానం. ఎంత ప్రయత్నం చేసి ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకని సమాధానము యేసుక్రీస్తు దగ్గర నీకున్న. అందుకని ప్రయాసపడి భారం మోసిన సమస్త జిల్లారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మేము మీకు విడుదల కలగజేస్తా అంటున్నాడు. కనుక దేవుడు మనుషులందరి కొరకు ఆయన కీడు కాదు దేవుడు ఉద్దేశించేది ఆయన సమాధానమే ఉంచుతున్నాడు. శాంతిగా ప్రశాంతంగా నెమ్మదిగా మన జీవితం కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అతలాకుతలం సమస్యలు ఇరుకులు ఇబ్బందులు కొట్లాడలు అల్లరితో ఉండాలని దేవుడు ఎప్పుడు ఇష్టపడట్లేదు. అలాంటి సమస్యలు మనం తెచ్చుకొని అలా అల్లరిపాలు అవుతుంటాం, కానీ తిరిగి దేవుని దగ్గరికి వస్తే ఆయన మనకు సమాధానమే ఇస్తాడు. అంతేగాని దేవుడు మనల్ని పాడు చేసే దేవుడు కానే కాదు. జ్ఞానంకు మించిన ప్రేమ, ఆ ప్రేమ మన జ్ఞానంకు మించిన ప్రేమ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. మనుషులందరి కొరకు ఎప్పటికీ ఆయన ప్రేమ అదే రీతిగా ఉన్నది, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నది ఆ ప్రేమ. కనుక అలాంటి ప్రేమామయుణ్ణి ప్రేమ అర్థం చేసుకొని మనము దేవునికి ప్రీతికరంగా ఈ లోకంలో జీవించేవారిగా ఉండాలి. అగమ్యమైన మార్గములు నిజంగా మార్గములు అగమ్యములు. కనుక ఆ జరిగిస్తున్న కార్యాలు కొన్ని మనం అర్థం చేసుకునే స్థితిగతులు ఉంటాం, కానీ
దేవుడు ఏది చేసినా మన మంచి కొరకే జరిగిస్తాడు కనుక ఆ మంచి దేవుడు మనందరి కొరకు శాశ్వతంగా ఇది ఈ విధంగా పెట్టాడు దేవుడు కనుక ఇవి మనందరితో ఉంటాయి, మన 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 తరతరాల మీద ఇవి ఉంటాయి. అందుకని దేవుడు ఇలాంటి మాటలు మీరు వారికి తెలియజేసి పరిచయం చేస్తే మీ పిల్లల పిల్లల మీద దేవుని నిజంగా ఆయన కనికరము కృప ఉంటుంది కనుక అలాంటి కృపలు మనం అందరం పాలిభాగస్థలే ఉందాం. దేవుడి మాటలను మహిమార్థమై మనందరం ఇక్కడ భద్రపరిచి నడిపించిన గాక ఆమెన్. ప్రేమ నమ్మకం గల దేవ మాయసు రాజామికి స్థుల స్తోత్రం చెల్లిస్తున్నాం. మా అందుకు శాశ్వతంగా భూమి మీద తండ్రి నువ్వు వెంచిన విషయాలు దేవ తండ్రి మనం చూడగలుగుతున్నాం కనుక తండ్రి స్తోత్రం. అవును ప్రభా, నువ్వు దేవ తండ్రి అయ్యా నువ్వు చెప్పసక్యము కానీ ఊహించనివి అయితే అనేక విషయాలు మా కొరకు దేవ తండ్రి నువ్వు ఉంచా కనుక దేవ తండ్రి వీటిని తెలుసుకొని అయ్యా వీటి అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుని స్థితిగతిలో మన మానవ మనగడ అయ్యా తండ్రి అస్తోత్రం దేవ తండ్రి ఏ విధంగా కొనసాగాలో అర్థం చేసుకునే స్థితిలో మీరు బలపరిచి నడిపించమని పాసనలు విజ్ఞాపన చేస్తున్నాం. వీక్షిస్తున్న వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి బలితలున్నా మీరు తొలగించి దేవ మీరు బలపరిచి నడిపించబడుతున్నాం. ఎవరి బలితలను బట్టి ప్రార్థిస్తున్నాం, వాళ్ళ అనారోగ్యం బట్టి ప్రార్థిస్తున్నాం, వారికి అవసరాలను బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకొని మీరు బలపరచని మహిమార్థమే ప్రతి ఒక్క బిడ్డ మీరు దర్శించి మీరు సహాయం చేసి నడిపించమని పాసనలు విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను మీకు అవుట దాచుకోండి. ప్రత్యేకించి అయితే ఈ మహమ్మారి నుంచి త్వరగా విడుదల పొందుకొని కావలసిన మార్గాన్ని సిద్ధపరిచి అయ్యా మీరే మహిమాకరత ప్రభావాలు పొందుకునేలాగిన ఈ కార్యములు మా జీవితం జరిగిస్తూ అయ్యా ఇవన్నీ విషయాలు మేము గమనించుకొని అయ్యా ఇది మా కొరకు మీరు శాశ్వతంగా ఉంచిన కనుక వీటిని ఆనందిస్తూ అయితే వాటిని మేము జీవిస్తూ అనుకరిస్తూ నిన్ను మహిమపరిచే వారిగా లోకంలో జీవించే భాగ్యం దయచేసి నడిపించమని యేసు పరిషత్ నామంలో మెక్కిలి మనం తరగబచ్చినలాంటి కూర్చున్నాం తండ్రి. అమ్మెన్. తండ్రి యొక్క యు కుమారుని యొక్క యు పరిశుద్ధాత్మక నేను సహవాసము వీక్షిస్తున్న ప్రతి బిడ్డలపైను సంఘం పని యావత్ సమాజం పైను ఇప్పుడు నేర్పి సదాకాలం తోడు నీడే ఉండని గాక అమ్మెన్. ప్రభు నాకు మాయమకలను గాక, దేవుడు మీ అందరిని దీవించును గాక. మరి ఒకసారి తిరిగి క్రీస్తు ఈ సాయంకాలం కార్యక్రమం శుక్రవారం మనము ఈ విధంగా కలుసుకొని దేవుని ఆరాధిస్తూ ముందు కొనసాగదాం. సంఘము ఈ విధంగా ముందు కొనసాగాలో ఈ ఆదివారం కూడా మీ పరిస్థితులు బట్టి మేము మీకు తెలియజేస్తాం కనుక మీరు జ్ఞాపకం చేసుకొని మీరందరూ ముందు కొనసాగిన ప్రభు విజ్ఞాపన చేస్తున్నాం. దేవుడు మీ అందరిని దీవించును గాక.